సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిన్నప్పుడు మీకు గుర్తే ఉండుంటుంది కదా, ఇంట్లో బాణాసంచాని ఎవరి వాటా వాళ్ళకి పంచిచ్చేవారు. పిల్లలంతా మతాబుల వెలుతురు పువ్వుల్ని, చిచ్చుబుడ్డుల వెలుగుల ఫౌంటెన్ని, ఆకాశంలోకి రివ్వున దూసుకుపోయే తారాజువ్వల్ని చూడాలని చాలా చాలా కుతూహలంగా, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. వానదేవుడా వానదేవుడా, ఈరోజు వానని కురిపించకు అని కోరుకునేవాళ్ళు. మరిన్ని కబుర్లు ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజుని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. సో ఈ పండుగ రోజున మనం కూడా దీపావళి స్పెషల్గా మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్లో డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. ఆ వెరైటీస్ అన్నింటినీ మీ అందరికీ చూపించడానికి నేను వచ్చేసాను విజయ బ్రదర్స్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. హాయ్ రాజు గారు. హాయ్ అశ్విని గారు. పట్టు సారీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నారు కదా, మరి వీటి స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు పట్టులో అంతా ఉప్పాడ స్టైల్ అనేది చాలా బాగుంది మేడం. అందులో లైట్ వెయిట్ ఉంటుంది ఉప్పాడ అనేది. సో ఇప్పుడు ఐటెంలో కొద్ది డిఫరెంట్ ఐటమ్, దాంట్లో ఉప్పాడ ప్యాచెస్ అని డిఫరెంట్ క్రేప్ మీద ఉప్పాడ ప్యాచెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఐటమ్ అంతా చేస్తాం మేడం. రాజు గారు చూద్దామా? చూద్దాము. ముందుగా ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చి ఉప్పాడ స్టైల్ మేడం. బట్ట మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది, స్మూత్ ఉంటుంది మేడం క్లాత్. ఓకే, చాలా లైట్ వెయిట్ లో అలాగే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. ఈ స్టైల్ చూడండి, దీనిలో టూ టైప్ ఆఫ్ డిజైన్ మేడం. యాక్చువల్గా ఇది బాటిల్ గ్రీన్, చాలా లైట్ వెయిట్ సారీ అన్నమాట. చిన్న బార్డర్ వచ్చేసి అందులో వచ్చి ఒక చిన్న బూటీస్, ఒక పెద్ద బూటీస్ తీసుకుంటాం. ఓకే, సో ఆ బూటీస్ లో కూడా డిజైన్ అది ఏంటంటే ఒక సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, టూ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొనేసి అది పెద్ద బంచ్ లాగా ఇట్లా చేస్తాం అన్నమాట. సో జ్యువెలరీ కూడా మనం ఏదైతే మ్యాచ్ చేసుకోవచ్చు, ఈవెన్ పర్ల్స్ కూడా చాలా బాగుంది. పర్ల్స్ కూడా చాలా బాగుంది ఎందుకంటే సిల్వర్ టచ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి పర్ల్స్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రీన్ కలర్ అనగానే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది, ఈవెన్ పూజలకి బాగుంటుంది, వెడ్డింగ్స్ కూడా బాగుంటుంది. yes ma'am. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా ఉంటుంది. బుటీస్ కూడా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేసేటప్పటికి మనకి మ్యాంగో డిజైన్ లాగా కొద్దిగా ఇట్లా ఈ స్టైల్లో వస్తుంది అనమాట. మ్యాంగో షేప్ లో కొంచెం లీఫ్ షేప్, లీఫ్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందులో కూడా మళ్ళీ సిల్వర్ టచ్ అప్ చేస్తారు అనమాట, లైట్ గా సిల్వర్ టచ్, మిడిల్ లో సిల్వర్ టచ్ వస్తుంది అనమాట. ఓకే, సారీలో ఓవరాల్ గా బుటీస్ లో ఎలా ఇచ్చాము ఎలా ఇచ్చారు, పళ్ళులో కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది. ఓకే, ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ. మరి దీని ప్రైస్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 4200 మేడం. కంచీలు ఉప్పాడ స్టైల్ అంటారు మేడం. ఓ, కంచీలు ఉప్పాడ స్టైల్ ఇది కొత్తగా ఇస్తున్నాం డిజైన్ ఇది. ఓకే, ఇది చూడండి మేడం. ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం. సో ఇది పళ్ళు వచ్చేస్తుంది, పళ్ళులో అంతా కడ్డీ స్టైల్ వచ్చేస్తుంది మేడం. మొత్తం కూడా సన్న వర్క్ తోటి కడ్డీ స్టైల్ అంటాం దీన్ని. నచ్చండి, బార్డర్ కూడా మీరు గమనించినట్లయితే బార్డర్ కూడా కడ్డీ బార్డర్ వచ్చేసి సిల్వర్ టచ్, చిన్న సిల్వర్ లైన్స్ వస్తుంది అన్నమాట. అండి చూడడానికి కూడా కొంచెం కలనైత టచ్ కనిపిస్తుంది కదా, టచ్ లాగా వస్తుంది అచ్చండి. గోల్డ్ అండ్ బ్లూ అంటాం కదా ఈ కలర్, గోల్డ్ అండ్ బ్లూ అచ్చండి, గోల్డ్ అండ్ బ్లూ మిక్సింగ్ లో వెరైటీగా. ఈ సారీ స్పెషల్ ఏంద్రా అంటే ఈ సారీ వచ్చి షోల్డర్ అంతా ఇట్లా వస్తుంది మేడం. షోల్డర్ మీద వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ వస్తుంది. సో కొంచెం గ్రాండ్ గా మస్టర్డ్, ఇందులోనే మనకి జరీ కనిపిస్తుంది. నలుగురులో కొంచెం డిఫరెంట్ గా కనబడాలంటే ఇట్లా సారీ కంపల్సరీ ట్రై చేయాలి. డెఫినెట్ గా ఎవరైనా అలాగే అనుకుంటారు డిఫరెంట్ గా ఉండాలని. ఇది వచ్చి మస్టర్డ్ కలర్ మేడం. మస్టర్డ్ కలర్ అంతా బూటీ స్టైల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా అంతా పెద్ద పెద్ద బంచ్ స్టైల్లో ఇట్లా లీఫ్ స్టైల్లో వచ్చేస్తుంది అన్నమాట, బూటీ స్టైల్ వచ్చేస్తుంది. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. మరి ఇంత డిఫరెంట్ గా ఉంది సారీ, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజెస్ టూ బ్లౌజెస్ ఇస్తాం మేడం. టూ బ్లౌజెస్ ఇస్తాం. ఓకే, ఇది చూడండి మేడం. బ్లౌజ్ వచ్చి పళ్ళు కలర్ గ్రీన్ వస్తుంది, అదే ఒక గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాము. సో కుచ్చిన్లో కూడా పింక్ డామినేట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఇచ్చాము. సో కస్టమర్కి ఏది సెలెక్షన్ అయితే అది బాగుంటుంది అన్నమాట, వాళ్ళ ఇష్టం బట్టి వేస్తాం. ఒక్కొక్కసారి రెండు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, ఇష్టమైంది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, మంచి డిజైన్ కూడా ఉంది బ్లౌజ్ కి. అలా ఇష్టమైన వాళ్ళు అది యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకా గ్రాండ్ గా కావాలంటే బ్లౌజ్ ఇది కూడా చేసుకోవచ్చు. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఈ సారీ ప్రైస్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 13,000 మేడం. ఈ సారీ చూడండి మేడం. వావ్, కలర్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంటుంది. బ్లూ కలర్ మేడం,
అచ్చల బ్లూ కలర్ లో ఇది యాక్చువల్ రేర్ కాంబినేషన్ మేడం బ్లూ విత్ వైలెట్ కలర్ అన్నమాట చాలా రేర్ కాంబినేషన్ తో వస్తుంది సో వైలెట్ కూడా మనకి డిఫరెంట్ కలర్ లో డిఫరెంట్ కలర్ అది కూడా మిక్స్డ్ కలర్ మేడం డబుల్ కలర్ వస్తుంది అన్నమాట సో పళ్ళు చూడండి మేడం ఫస్ట్ ముందు పళ్ళు అయితే ఈ వైలెట్ కలర్ లో లలీఫ్ లాగా తీసుకొని చిన్న చిన్న బూటీ స్టైల్ లో తీసుకున్నారు అన్నమాట సో లైట్ వెయిట్ తో లైట్ వెయిట్ మీద హెవీ డిజైన్ లాగా వస్తుంది అవును మొత్తం జరీ కనిపించేసరికి పర్పుల్ కూడా మనకి బ్లూ తో మిక్స్ అయ్యి ఆ కలర్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ మనకి సారీ బాడీ కలర్ చూసినప్పుడు మీకు ఇది ఇట్లా మేడం ఇదంతా క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది మేడం క్రాస్ డిజైన్ లో లీవ్స్ టైప్ లో ఇట్లా వస్తుంది అన్నమాట సో ఒకటి వచ్చి జరీ ఒకటి డార్క్ బ్లూ వస్తుంది యాక్చువల్లీ ఆల్రెడీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది ఇంకా డార్క్ బ్లూ అనమాట నేవీ బ్లూ అంటాం దీన్ని ఈ కలర్ తోటి వచ్చేస్తుంది అన్నమాట సో మీకు గ్రాండ్ దూరం నుంచి లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ వస్తుంది కొంచెం వేవీ లైన్స్ కూడా వచ్చేస్తాయి వేవీ లైన్స్ లో క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట వేవ్ డిజైన్ క్రాస్ వచ్చేస్తుంది సో దీనికి బోర్డర్ గమనించినట్లయితే యా బోర్డర్ కూడా కొంచెం ఎక్కువగా ఇచ్చారు కదా పెద్దగా ఏదైతే మనం బూటీ స్టైల్ లో ఇచ్చేసామో అది బోర్డర్ కూడా వైలెట్ కలర్ లోనే ఇట్లా కలర్ వస్తుంది ఈ డిజైన్ తో చేస్తాం అన్నమాట సో కొంచెం లీఫ్ షేప్ లోనే అనిపిస్తుంది లీఫ్ షేప్ లోనే వచ్చేస్తుంది ఎక్కువ జరీ కనిపిస్తుంది జరీ ఉంది కట్టుకుంటే చక్కగా చాలా అందంగా కనిపిస్తారు ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుంది ఇది చాలా బాగుందండి మరి ఈ సారీ ప్రైస్ ఎంత దీని కాస్ట్ వచ్చి 5100 5100 సో మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి సారీకి బ్లౌజ్ వచ్చి బోర్డర్ కలర్ మన పల్లు ఏదైతే వస్తుంది సో అదే బ్లౌజ్ వచ్చేస్తుంది సో పళ్ళుకి అటాచ్ చేయొచ్చింది అటాచ్ చేస్తుంది దీనికి టూ టైప్ ఆఫ్ బార్డర్ మేడం చిన్న బార్డర్ ఒకటి పెట్టుకోవచ్చు ఇట్లాగే ఇట్లా లతల్ లతల్లాగా వస్తుంది వేవ్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట టూ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చేది ఓకే ఇది కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు ఇలా వేవ్స్ లాగా లేదంటే కడ్డీ బార్డర్ పెట్టుకోవచ్చు చిన్న బార్డర్ బాగుందండి ఈ సారీ చూడండి మేడం ఇది కూడా కంచిలో ఉప్పాడ స్టైల్ అంటాను నేను కంచిలో ఉప్పాడ డిఫరెంట్ వెరైటీ అన్నమాట ఇందాక చూసిన దాని మీద ఇది వచ్చి రాణి పింక్ మేడం రాణి పింక్ అంటాము మొత్తం జరియే కనిపిస్తుంది జరియే కనబడుతుంది మేడం యాక్చువల్గా ఇది మొత్తం పింక్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇట్లా తీసుకున్నాం డిజైన్ సో కంచి ఉప్పాడ మిక్సింగ్ అని ఎందుకు థాట్ వచ్చింది అసలు మీరు ఎందుకు ఇవి ఎక్కువ తీసుకురండి అంటే స్పెషాలిటీ ఎందుకు ఎక్కువ ఫేమ్ అయింది ఇప్పుడు ఉప్పాడ అనేది ఫుల్ నడుస్తుంది మేడం యాక్చువల్గా కంచి అనేది ట్రెడిషనల్ అనేది ముందు వచ్చి బుట్టీ స్టైల్ అనేది అట్లా ఉండేది ఓన్లీ బుట్టీ స్టైల్ అట్లా ఉండేది జాకాడ అనేది దాంట్లో ఈ ఉప్పాడ స్టైల్ అనేది ఇప్పుడు అంతా తీగల స్టైల్లో వస్తుంది మేడం ఓకే సో కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా కంచిలోనే ఇప్పుడు కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చేస్తున్నారు ఇంతకుముందు కడ్డీ బోర్డర్ వచ్చేది కాదు కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చేస్తున్నారు దాంట్లో డిజైన్ ఇంతకుముందు అంతా డిజైన్ వచ్చేది అంతా ఇట్లా వచ్చేసేసి ఈ డిజైన్ కూడా బుట్టీ స్టైల్ కాకుండా తీగల లీఫ్ స్టైల్లో వస్తుంది అన్నమాట ఇవన్నీ కంప్లీట్ సో సారీ అంతా మీరు బాగా గమనించిన అయితే పల్లెలో మొత్తం ఇలానే ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ వచ్చింది గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట నలుగురులో కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలంటే కంపల్సరీ ఇట్లాంటివి ట్రై చేయాలి అవును అవును ఇలా డిఫరెంట్ గా ఉన్న సారీస్ కట్టుకుంటేనే కొంచెం కొత్త కనిపిస్తుంది మాకు కూడా కొద్దిగా పేరు వస్తుంది ఎస్ అయినా చాలా బాగుందండి సారీ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీ కూడా మీకు కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మేడం ఇది సో ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది తెలుస్తుంది సో ఇంత డిజైన్ వచ్చిందని చాలా మంది వెయిట్ అనుకుంటుంటారు కానీ లైట్ వెయిట్ మీద తయారు చేస్తున్నాం అన్నమాట చూస్తేనే మనకి క్వాలిటీ తెలిసిపోతుంది అందులో మొత్తం ఓవరాల్ వర్క్ ఉంది కదా ఓవరాల్ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉందండి నాకు బాగుంది కదా సో మరి ఇంతే కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డెఫినెట్ గా విజిట్ చేయండి సో మరి దీని ప్రైస్ చెప్తారా ఒకసారి దీని ప్రైస్ వచ్చి 10,500 మేడం ప్లస్ దీని బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేస్తాం మేడం బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ ఇస్తాం దీనికి ఓకే చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా మొత్తం వచ్చి మనకి మ్యాంగోస్ బూటీస్ వచ్చాయి మ్యారేజెస్ కి వాటి కానీ చాలా గ్రాండ్ గా ఉండాలని బ్లౌజ్ కూడా కొంచెం హెవీగా బ్లౌజ్ ఇచ్చాం అన్నమాట మిడిల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మిడిల్ ఫ్లవర్ మేడం టూ డిజైన్స్ అన్నమాట ఇది ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది దానికి ఒక మ్యాంగో డిజైన్ వస్తుంది అన్నమాట సో టూ డిజైన్స్ తోనే మొత్తం బ్లౌజ్ అంతా ఇలానే ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీరు అన్నట్టు పూజలకి బాగుంటుంది వెడ్డింగ్ టైం లో కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది రాజుగారు ఈరోజు దీపావళి సందర్భంగా పట్టుచీరలోని చాలా వెరైటీస్ మా సక్కులందరికీ పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాస్ని గారు సో మీకు కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా మేడం దీపావళి శుభాకాంక్షలు యూ మోస్ట్ వెల్కమ్ సక్కులు చూసారు కదండి ఈరోజు దీపావళి సందర్భంగా పట్టు శారీస్లోని చాలా డిఫరెంట్ వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి మరి ఇంత అందమైన శారీస్ని మీరు మీ సొంతం చేసుకోవాలి అంటే డెఫినెట్గా విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ మరి దీపావళి కదా అని మీరు పూజలతోనూ పిండి వంటలతోనూ బిజీగా ఉండి పిల్లల్ని మర్చిపోయారు టపాసులు బాణసంచ కాల్చేటప్పుడు పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారిని కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మరొక ఇంట్రెస్టింగ్ షాపింగ్తో మళ్ళీ మనం కలుద్దాం అంటే బాయ్.